దాదాపు 55 ఏళ్లుగా కోట్లాది మందిని తన స్వరానికి అలవాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు లైఫ్ సపోర్ట్ సిస్టం పై ఉన్నారు. వారం రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్-19 సోకడంతో తనంతట తానే ఆసుపత్రి క్వారంటైన్ కి వెళ్లిపోయిన బాలు కోలుకోవాలని మునుపటిలా తన గొంతును సవరించుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వీరందరి ప్రార్థనలు ఫలించిన బాలు సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారని ఆశిద్దాం. బాలసుబ్రహ్మణ్యం తో అనుబంధం ఏర్పర్చుకున్న వారు ఏమంటున్నారో చూద్దాం. మీరు తొందరగా కోలుకొని త్వరగా ఇంటికి వచ్చేయాలని ఆ భావాన్ని ప్రార్థిస్తున్నాను నేను. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీలేఖ. 12 ఏళ్ల వయసులో ఈఎంఐ మ్యూజిక్ చేయడం ఏంటి, ఈఎంఐ పాడడం ఏంటి అని అనుకోకుండా ఎంతో ఎంకరేజ్ చేసి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడిన బాలు గారు. ఆయనతో కలిసి నేను ఎన్నో డ్యూట్స్ పాడాను, ఎన్నో స్టేజ్ షోలు పంచుకున్నాను. అలాంటి బాలు గారు ఈ రోజున కోవిడ్తో బాధపడుతున్నారు, ఐసీయూలో ఉన్నారు, ప్రాణాలతో పోరాడుతున్నారు. హీస్ ఫైటింగ్, చాలా చాలా బాధగా ఉంది. ఆయన ఉండాల్సింది హాస్పిటల్లో కాదు, రికార్డింగ్ థియేటర్లో, స్టేజ్ మీద, షోస్లో, కొన్ని లక్షల మంది ఆడియన్స్ ముందర ఆయన ఉండాలి. ఆయన ఒక్కడే ఒంటరిగా అలా ఐసీలో ఉండడం నిజంగా చాలా బాధాకరం. మాతో పాటు మీరందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రార్థన ఆయనకి వెళ్ళి చేరి, పాజిటివ్ ఎనర్జీస్ ఆయనకి వెళ్ళి చేరి ఆయన తొందరగా కోలుకుంటారు. మళ్ళీ వచ్చి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన గొంతుకులో మనం వినిపిస్తారని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. ఆ నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే మన ప్రేయర్స్ అందరి అన్నీ ఆయనకి తప్పకుండా వెళ్ళి చేరుతాయి. మనకు నచ్చిన బాలు గారికి, మనకు నచ్చిన దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాలు గారు తొందరగా తిరిగి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీలేఖ. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. బాలుగారి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రే చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అయితే ఈ ప్రార్థన మరింత బలోపేతం కావాలి. మనం చేస్తున్నటువంటి ఈ ప్రార్థన వల్ల ఆయన ఆరోగ్యం మెరుగుపడి మళ్ళీ మనందరి ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ సంగీత కులానికి, సంగీత కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసినటువంటి మహాగాయకుడు, కారణజన్ముడు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని ఆరాధించినటువంటి వారు ఉండరు అంటే అది ఆశ్చర్యపోనక్కర్లేదేమో. సో అటువంటి మహానుభావుడు ఇలా హాస్పిటలైజ్ అవ్వడం నిజంగా చాలా బాధాకరం. సో ఆ మహానుభావుడు తిరిగి కోలుకొని మనందరి ముందుకు రావాలి. మరిన్ని పాటలతో మనల్ని అలరించాలి. అందుకని మనం